Belt and Road Initiative versus India Middle East Europe Economic Corridor. Vitilo Okati Chinese project. Rendo the Indian project. ఈ రెండు ప్రాజెక్టుల లక్ష్యం ప్రపంచ కనెక్టివిటీనే. అయితే చైనా ప్రాజెక్ట్స్ లాగే ఆ దేశ ప్రాజెక్టులు కూడా నమ్మకాన్ని ఇవ్వలేవు. ప్రపంచం ఎలా పోయినా పర్లేదు, తన వ్యాపారం సజావుగా సాగితే చాలనే సెల్ఫ్ గోల్ మినహా చైనాకు మరో ఉద్దేశం కూడా లేదు. అందుకే డ్రాగన్ బీఆర్ఐకు గుడ్ బై చెప్పడానికి పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ క్యారిడార్ లో చేరేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటలీనే. రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన కాప్ సమ్మిట్ లో మెలోడీ అంటూ మోదీతో దోస్తీని సింగిల్ వర్డ్ లో ఎక్స్ప్రెస్ చేసిన మెలోనీ ఇప్పుడు చైనీస్ బీఆర్ఐకు గుడ్ బై చెప్పి ఇండియన్ ప్రాజెక్ట్ కి తన ఓటు అని తేల్చేశారు. ఇంతకీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బయటకు వచ్చిన ఇటలీ చైనాకు ఇచ్చిన మెసేజ్ ఏంటి? బీఆర్ఐ ప్రాజెక్ట్ లో ఏకైక వెస్టర్న్ కంట్రీగా ఉన్న ఇటలీ హ్యాండ్ ఇవ్వడంపై బీజింగ్ రియాక్షన్ ఏంటి? చైనీస్ బీఆర్ఐ ప్రాజెక్టు కు కాలం చెల్లే టైం. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ కి ఇటలీ ఎందుకు ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ కింగ్ గా మారబోతోందా? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే బీఆర్ఐ, ఈ ప్రాజెక్టు మొదలై పదేళ్లు పూర్తయింది. ఇటీవలే బీజింగ్ లో అట్టహాసంగా అందుకు సంబంధించిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలు ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు. ఆ సంబరాల్లోనే చైనా తన ప్రాజెక్టుని వేగవంతం చేస్తామని, బీఆర్ఎస్ కు ఇక తిరిగే ఉండదని ప్రకటించింది. కానీ వాస్తవం అలా లేదు. ఇప్పటికే బీఆర్ఐలో భాగమైన దేశాలు ఎప్పుడెప్పుడు ఆ ప్రాజెక్టు గేట్లు దూకేద్దామా అని ఎదురుచూస్తున్నాయి. తాజాగా ఇటలీ అదే చేసిందే. చైనీస్ బీఆర్ఐలో చేరిన ఏకైక పశ్చిమ దేశంగా ఉన్న ఇటలీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పేసింది. అదే సమయంలో ఇండియన్ ప్రాజెక్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ లో చేరింది. నిజానికి గత నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన G20 సదస్సులోనే ఇటలీ బీఆర్ఐకి గుడ్ బై చెప్పి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ లో చేరాలని డిసైడ్ అయింది. అయితే అధికారిక నిర్ణయం మాత్రం ఇటలీ ప్రధాని ఇటీవల మోడీని కలిసిన తర్వాత వచ్చింది. ప్రస్తుతం దుబాయ్ వేదికగా COP28 సదస్సు జరుగుతోంది. ఆ సమ్మిట్ తొలి రోజు ప్రసంగించేందుకు ప్రధాని హాజరయ్యారు. ఆ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. COP28 సదస్సులో మంచి మిత్రులు అనే క్యాప్షన్ తో పాటు తామిద్దరు పేర్లను అందంగా కలుపుతూ మెలోడీ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దాంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. దీనికి మోడీ కూడా సరదాగా స్పందించారు. మిత్రులతో కలయిక ఎప్పుడూ ఆహ్లాదకరమే అనే క్యాప్షన్ తో మెలోనీ సెల్ఫీని రీపోస్ట్ చేశారు. నిజానికి జార్జియా మెలోనీ మోడీ స్నేహం గత రెండేళ్లుగా బలపడుతూ వస్తోంది. ఈ ఇద్దరూ ఏ అంతర్జాతీయ వేదికపై కలిసినా నవ్వుతూ పలకరించుకోవటం, ఇరు దేశాల సంబంధాలపై చర్చించటం సాధారణంగా మారింది. ఈ క్రమంలోనే గత నెలలో ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులోనూ ఈ ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆ సదస్సులోనే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రతిపాదన చేయడంతో అందుకు మెలోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు దుబాయ్ భేటీ తర్వాత బీఆర్ఐ నుంచి బయటికి వస్తున్నట్టు ఇటలీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో ఈ నిర్ణయానికి కారణం మోడీతో దోస్తీనే అనే చర్చ జరుగుతోంది. నిజానికి 2019లో బీఆర్ఐ ప్రాజెక్టులో చేరిన ఏకైక వెస్టర్న్ దేశంగా ఇటలీ నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనాకు సున్నితమైన సాంకేతిక కీలకమైన మౌలిక సదుపాయాలపై నియంత్రణ పొందే వీలుంటుందని అమెరికా నుంచి వచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ ఈ ప్రాజెక్టులో భాగమైంది. అయితే 2022లో జార్జియా మెలోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాను వెస్టర్న్ దేశాలతో అనుసంధానించే ఈ ఒప్పందం నుంచి విరమించుకోవాలని ఆమె కోరింది. ఈ ప్రాజెక్టు ఇటలీకి పెద్దగా లాభాలు తీసుకురాలేదని ఆమె పేర్కొంది. 2019 ఒప్పందం March 24లో ముగుస్తోంది. దీని నుంచి ఉపసంహరించుకున్నట్లు ఇటలీ కనీసం 3 నెలల ముందు వ్రాతపూర్వకంగా వార్నింగ్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా పునరుద్ధరించబడుతుంది. ఫలితంగా చైనీస్ బీఆర్ఐ నుంచి బయటకు వస్తున్నామని ఇటలీ అధికారికంగా ప్రకటించింది. ఇటలీ మాత్రమే కాదు, మరిన్ని దేశాలు చైనీస్ ప్రాజెక్టు నుంచి బయటపడాలని భావిస్తున్నాయి. కోవిడ్తో ప్రాజెక్టు ముందుకు కదలకపోవటం, చైనా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా బీఆర్ఐలో కొనసాగితే చిక్కులు తప్పవని పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ ని ఎంచుకుంటున్నాయి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ విషయానికి వస్తే భారత్ గల్ఫ్ యూరోప్ మధ్య మహారైల్ పోర్టు కారిడార్ నిర్మాణం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇది పూర్తయితే భారత్ నుంచి వయా గల్ఫ్ దేశాల మీదుగా యూరోప్ లోని ఏ నగరానికైనా రవాణాను వేగవంతంగా చేయొచ్చు. వాస్తవానికి మానవ నాగరికత అభివృద్ధికి మౌలిక సదుపాయాలే బలమైన పునాదులు. మౌలిక వసతులు మెరుగుపడితేనే సుస్థిర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని పలు పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. సరిగ్గా వీటినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని G20లోని ప్రభావవంత దేశాలు నిర్ణయించాయి.
ఇందులో భాగంగానే ఈ కారిడార్ నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్టు ఆధారంగా ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలు పురుడు పోసుకుంటాయని భారత్, గల్ఫ్, యూరోప్ భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్ నుంచి యూరోప్ కు ఏకంగా 40% వేగంగా వాణిజ్యం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు భారత్ పశ్చిమాసియా కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై భారత్, అమెరికా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ సంతకాలు చేశాయి. ఇక బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి ఇటలీ బయటికి రావడం చైనాకు పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో ఉన్న ఏకైక పశ్చిమ దేశం ఇటలీనే. ఇప్పుడు ఆ దేశం కూడా బయటికి వచ్చేయటం చైనా ప్రాజెక్టును యూరోప్ వరకు వెళ్లకుండా అడ్డుకున్నట్టయింది. అదే సమయంలో ఇండియా మిడిల్ ఈస్ట్ ప్రాజెక్టుకు ఆదరణ పెరగడం కూడా చైనాకు ఇబ్బందిగా మారుతోంది. ఇటలీ ఇచ్చిన షాక్ తో ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కారిడార్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆఫ్రికన్ యూనియన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతోమని G20 సమ్మిట్ లో ప్రకటించింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కితే అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ కు తిరుగులేకుండా పోతోంది.